వాళ్ళతో కలిసి ఉన్నారు పొత్తులో ఉన్నారు అంటున్నారు కదా మరి మీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు వైసీపీ ఎందుకు ప్రశ్నించట్లేదు కేంద్రాన్ని మీరేం పొత్తులో లేరు కానీ చట్టబట్టాలు ఏసి దొరుకుతారు మీరు ఎందుకు పెట్రోల్ రేట్లు ఎందుకు పెంచారని మీరు ఎందుకు అడగట్లేదు గ్యాస్ 1400 ఏందని మీరు ఎందుకు అడగట్లేదు కౌలు రైతులకు ఒక చట్టం తీసుకురండి మీరు ఎందుకు అడగట్లేదు ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అంటున్నాడు ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వంతో చేసేటటువంటి ప్రదానికి మేము మద్దతు తెలపం దీనికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి అంటే పక్క రాష్ట్రంలో 10000 ఇస్తుంటే వరద బాధితులకి తక్షణ సాయం ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2000 మాత్రమే ప్రకటించడం అంటే ఓకే అవసరం అయితే మనిషికి 1000 రూపాయలు కూడా ఇవ్వండి అని అన్నారు అనుకోండి కానీ ఇది ఏ మేరకు వస్తుంది ఏ పక్కకు వస్తుంది అనేది ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఎవరు ప్రశ్నించలేదు సార్ 100% నేనైతే ఎక్కిపోయిస్తా ఎందుకంటే నేను ప్రజల పబ్లిక్ మాట్లాడారు సార్ పబ్లిక్ మాట్లాడారు అదైతే నేనైతే విన్నాను పబ్లిక్ మాట్లాడారు పబ్లిక్ అడుగుతున్నారు ఓకే వాళ్ళ ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఏంటి అనేది ఇక టాపిక్ కాదు మళ్ళీ 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 నేను అది నొక్కి మరీ చెప్తా పబ్లిక్ అనొద్దు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల చేత మాట్లాడిచారని చెప్పండి నేను ఖచ్చితంగా సరే ఓకే మీ వెర్షన్ అది వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది కనీసం రోడ్లు వేయలేని పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది తాజాగా కొద్ది రోజుల క్రితం ఆయన చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో జనవాణి కానీ లేదంటే గుడ్ మార్నింగ్ సీఎం సార్ ఈ మధ్యన కాస్తంత మైలేజ్ పెంచాయా ఒక రకంగా వైసీపీకి థ్రెట్ క్రియేట్ అవుతుందా క్రియేట్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన వర్క్షాప్లో కూడా ఎమ్మెల్యేలకు ఒక స్ట్రాంగ్గానే కొన్ని సూచనలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేలాగా పనిచేయాలి లేదంటే దాదాపు 40 నుంచి 50 మందికి థ్రెట్ తప్పదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే అండి సార్ మొదటగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక థ్రెట్ ఏమన్నా క్రియేట్ అవుతుంది వైసీపీ గారు అనుకోవచ్చా రోడ్ల విషయంలో కానీ అసలు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఆ కార్యక్రమం మొదలుపెట్టి వైసీపీ అసలు రాష్ట్రానికి ఏం చేసింది ఏం చేయలేదు అన్నట్టుగానే ఆయన మాటలు కానీ లేదంటే దానికి వస్తున్న స్పందన కానీ మీరు ఎలా చూస్తున్నారు మాకు థ్రెట్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఎంత జనాల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీకి అంత మంచిదని నా అభిప్రాయం ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నా అంటే పవన్ కళ్యాణ్ ఎంత జనాల్లోకి వచ్చి ఎంతగా మాట్లాడితే అంత చులకనైపోతాడు పవన్ కళ్యాణ్ అది మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం అదే కంటిన్యూ కూడా అవుతా ఉన్నాం మీరు అన్నట్టుగా రోడ్లకు సంబంధించిన అంశం ప్రజలకు సంబంధించిన దాంట్లో రోడ్లు అనే అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రోడ్లు వేయటానికి అని చెప్పి ఆల్రెడీ నిశ్చయించుకున్న తర్వాత దానికి సంబంధించి ఇదిగో R&B రోడ్లకి ఎంత అవుతుంది పంచాయతీరాజ్ రోడ్లకి 1000 కోట్లు R&B రోడ్లకి 2000 కోట్ల రూపాయలుగా పైగా అవుతాయి అని చెప్పి ఏదైతే ఈ 2 దశల్లో ఆ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించిన తర్వాత ముఖ్యమంత్రి గారు వాటి మీద సమీక్ష చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే తట్ట మట్టేశాను రోడ్లన్నీ పూర్తి చేస్తున్నా శ్రమదానం చేస్తున్నా అని చెప్పి రాజమండ్రిలో ఒక ప్రోగ్రామ్ చేసి అట్లానే స్టేట్ అంతా కూడా జనసేన వాళ్ళు ఏదైతే గుంటలన్నీ పూర్తి చేయండి అని చెప్పి పిలుపునిచ్చాడు ఎప్పుడో 4 నెలల క్రితం అనుకుంటా అయితే మరి ఆ రోజు అన్ని గుంటలు పూర్తి చేసి ఉంటే జనసేన వాళ్ళు శ్రమదానం చేసి ఉంటే ఇప్పుడు ఈ రోజు గుంటలు ఉండవు కదా అంటే ఆ రోజు ఒక షో ప్రోగ్రామ్ కోసం వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇంకో షో చేయడం కోసం ఆల్రెడీ వర్షాలు పడుతున్నటువంటి టైంలో ఆల్రెడీ ఇంకొన్ని చోట్ల రోడ్లు పెండింగ్ లో ఉన్నమాట వాస్తవం మేము ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 60% రోడ్లు పూర్తి చేశాం ఇంకో 40% రోడ్లు చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా జరుగుతున్నాయి ప్రాసెస్ అవి కొన్ని టెండర్ల దశల్లో ఉన్నాయి ఇంకా సో ఈ టైంలో ఆయన వచ్చి నేను రోడ్లు వేయలేదు కాబట్టి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఏదో రోడ్లు గుంటలో ఉన్న ఫోటోలు తీసి ఏదైతే నేను సోషల్ మీడియాలో డిజిటల్ క్యాంపెయిన్ చేస్తానంటే ఆ సోషల్ మీడియాలో డిజిటల్ క్యాంపెయిన్ చేసే బదులు శ్రమదానం చేయొచ్చు కదా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా విధంగా మీరు వ్యవహరిస్తారు ఎవరికైనా బాధ్యత ఉంటుంది దాన్ని కాదని ఎవరు ఉన్నారు మేము చేస్తున్న దాంట్లో మీరు ఇంకా గుంటల దగ్గర లేని చోట్ల కూడా గుంటలతో ఫోటోలకు పోదులు ఇస్తున్నారు కదా ఉన్న చోట్ల ఫోటోలకు పోదులు ఇవ్వడం వేరు లేని చోట లేదంటే డంపింగ్ యార్డుల్లో లేదంటే ఏదన్నా మురుగుదొడ్ల పక్కన ఇంకో చోట వెళ్ళి రోడ్లకు ఫోటోలకి పోదులు ఇస్తా ఇక్కడ రోడ్డు వేయలేదు అక్కడ రోడ్డు వేయలేదు అని అంటే అవన్నీ అంత కామెడీ అయిపోయింది మీరు కూడా చూస్తున్నారు కదా రెండు ఇదే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అన్నారు కదా నేను అడుగుతున్న సూటిగా 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 13,000 కిలోమీటర్ల రోడ్లు పాడైపోయినాయి అని చెప్పి 2019 జనవరిలో జీవో నెంబర్ 34 ఇచ్చినప్పుడు అంటే 2019 దాకా రోడ్లు వేయలేదనే దానికి అర్థం కదా
మరి అప్పుడు 4 ఏళ్ళు నువ్వు ఆ ప్రభుత్వంలో మద్దతుగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ చంద్రబాబు డాడీ, గుడ్ మార్నింగ్ లోకేష్ బ్రదర్, లేదంటే గుడ్ మార్నింగ్ సీఎం సార్ చంద్రబాబు, మరి ఎందుకు ప్రోగ్రాంలు కండక్ట్ చేయలేదు? ఈ రోజు ఎందుకు నీకు గుర్తొచ్చింది అని అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రకంగా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్నప్పుడు అది మాకెందుకు థ్రెట్ అయింది? ఆయన రోజు పలసనైపోతున్నాడు, రోజు చులకనైపోతున్నాడు, రోజుకు ఒక మాట మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని, లేదంటే ఆ యెల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని యథాతథంగా చదువుతూ రోజు రోజుకి చులకనైపోతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది ఆ పవన్ కళ్యాణే. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ ప్రజలు పట్టించుకోవట్లేదు. కానీ సమస్యలు ఎత్తు చూపిస్తున్నారు, గుంతలున్న రోడ్లను చూపిస్తున్నారు. రోడ్లు వేయాల్సిన బాధ్యత మీద లేదంటే ఆయనదా? పెట్రోల్ మీద, లీటర్ పెట్రోల్ మీద 5 రూపాయలు సెస్ వసూలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ టోల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు జనాల దగ్గర, మన డబ్బు అంతా ఏమైపోతుంది? ఎవరు చెప్పారు 5 రూపాయలు? మేము కొత్తగా వసూలు చేసాం. అంతకుముందు ప్రభుత్వానికి ఇప్పటికి రూపాయి పెరిగింది డీజిల్ కానీ పెట్రోల్ మీద కానీ, 1 రూపాయి తప్ప అదనంగా పెంచాలా? అంతకుముందు ప్రభుత్వాల్లోనే 4 రూపాయలు అని పెంచింది, అంతకుముందు ప్రభుత్వాల్లో 4 రూపాయలు పెంచారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి అనేది పెంచింది. ఏ సార్, రోడ్లు వేస్తున్నాం కదా, నాడు నేడులో భాగంగా నేను కూడా మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా కావాలంటే, వేసినటువంటి రోడ్లు అవి కూడా డిస్ప్లే పెట్టింది, ఇది ఇంతవరకు మీరు వేశారు, ఇంకా వేయాల్సినవి ఉన్నాయని. సార్, ఒకటి సామాన్యుడి చేతికి ఎంతకు వస్తుంది లీటర్ పెట్రోల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు రూపాయి పెంచామంటే, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉంది, ఇప్పుడు ధర ఎంత ఉంది, రూపాయి పెరిగిందా? మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద రూపాయి పెంచింది, మిగిలినన్నీ కేంద్ర ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచేటటువంటిది ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా పెంచుతుంది, కేంద్ర ప్రభుత్వం కదా పెట్రోల్ డీజిల్ మీద పెంచుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచింది, మేము అధికారంలోకి వచ్చినా కేవలం 1 రూపాయి మాత్రమే. అంతకుముందు ప్రభుత్వంలో 4 రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, మరి అక్కడ అప్పుడు ఎక్కడ పడుకున్నాడు పవన్ కళ్యాణ్? రెండు ఆ రోజు ప్రజా సమస్య గుర్తు రాలేదా? మరి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద రోజు పెంచుతా వెళ్తుంటే, గ్యాస్ బండల మీద రోజు పెంచుతా వెళ్తా ఉంటే, 1100 సిలిండర్ రోజు పెంచుకుంటా పోతా ఉంటే, మరి అప్పుడు అక్కడ వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు? వాళ్ళతోనే కదా ఈయన స్టిక్ లేకుండా పొత్తులో ఉన్నా అని చెప్పేది. మళ్ళీ మరి ప్రశ్నించేటప్పుడు అందరినీ ప్రశ్నించాలి కదా, ఎవరైతే ఒక్కళ్ళనే ప్రశ్నిస్తే ఏమంటారు, మిగిలిన వాళ్ళకి నువ్వు అమ్ముడుపోయావు అంటారు. సో మిగిలిన వాళ్ళకు ఒత్తాసగా మాట్లాడుతున్నా, వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళని ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఖచ్చితంగా అవతల వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. రెండు, రోడ్లకు సంబంధించి మేమే చెబుతున్నాం కదా, వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు పాడవుతా ఉంటాయి, వేస్తా ఉంటారు, ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో పూర్తవదు. పక్కన తెలంగాణలో 8 ఏళ్ళగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వు తెలంగాణలో కూడా నీ పార్టీ ఉందని చెప్పుకుంటావు కదా, మరి అక్కడ కూడా రోడ్లు గుంతలు పడినప్పుడు అక్కడేదో గుడ్ మార్నింగ్ కేటీఆర్ సార్, గుడ్ మార్నింగ్ కేటీఆర్ బ్రో అని చెప్పి ఎందుకు మాట్లాడలా? అక్కడ అక్కడ ఏమైనా జరిగితేనేమో నీకు ఆనందంగా ఉంటది, మాట్లాడవు. అక్కడ ఎన్ని రకాల ఘోరాలు జరిగినా, ఎన్ని రకాల తప్పులు జరిగినా అక్కడ మాట్లాడరు వీళ్ళు, ఎందుకంటే అక్కడే వాళ్ళ ఇల్లు ఉంటాయి, అక్కడే వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి. ఏదన్నా అంటే కేసీఆర్ తునాదొనకలు అవుతామని చెప్పి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తాడు కానీ భయం. మేమేంటంటే అటువంటి స్టేట్మెంట్లు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ మేము ఇప్పుడు మాట్లాడడం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం పడి ఏడుస్తారు. సో ప్రభుత్వం అన్నాక సమస్యల్ని సాల్వ్ చేసుకుంటా వెళ్తుంది, ఒక గ్రామంలో సమస్య ఏర్పడుతుంది, మళ్ళీ 4 నెలలు పోయినాక మళ్ళీ కొత్తది ఏర్పడవచ్చు, లేదంటే 4 నెలలు బాగుండొచ్చు, ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఈ రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా ప్రభుత్వం ఎక్కడైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటా వెళ్తా ఉంటది. దాన్ని బురదల్లే కార్యక్రమం చేస్తే ఆ బురద మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ జనసేన మీద పడుతుంది, పడింది కూడా ఆల్రెడీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ కౌలు రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు ఎప్పటికీ అన్యాయం చేసింది అనేది ఆయన చెప్తున్న మాట. తాజాగా మొన్న మండపేటలో కూడా దాదాపు 54 మందికి ఆయన 100,000 రూపాయలు చెక్కులు ఇచ్చారు, అదైతే కంటిన్యూ అవుతుంది. గతంలో అయిపోయింది, మొత్తం అందరికి ఇచ్చేస్తాం, కౌలు రైతులు ఎవరు లేరు అని మీరే చెప్పిన పరిస్థితి. సార్, ఇక్కడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రైతుల ఆత్మహత్యలు ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చేదాని ప్రకారమే, డెత్ ఆఫ్ కాజ్ అనేది అక్కడ మెన్షన్ కాదు. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం పరిహారం ఇవ్వదు, అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకి ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 460 మందికి ఎగ్గొడితే వాళ్ళకి అప్పుడు అప్పుడు పరిహారం 5 లక్షల చొప్పున కూడా 23 కోట్ల రూపాయలు, సారీ 23 కోట్ల రూపాయలకు పైగా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. రెండు, కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి సిసిఆర్సీ కార్డులు ఉండి, కౌలు రైతులకు సంబంధించినటువంటి అక్రిడేషన్ కార్డులు ఏదైతే ఉండేవో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళకి పరిహారం అందిస్తా ఉంది ప్రభుత్వం. సో ఆయన ఎవరికి డబ్బులు ఇస్తున్నాడు, లేదంటే ఎందుకు ఇస్తున్నాడు అనే దాన్ని ఎవరు తప్పట్లేదు. ఎవరైనా డబ్బులు ఇస్తున్నాన్ని ఎందుకు ఇస్తున్నావు అన్నారు, ఎవరికి వాళ్ళకి ఉపయోగపడితే సంతోషం, ఖచ్చితంగా దాన్ని ఎవరు కూడా కాదండి. కాకపోతే ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకొని
మేమేం చేయటం లేదు అనేది బుర్రజల్లడం అనేది కరెక్ట్ కాదు. రెండు, ఎక్కడైనా కౌలు రైతులు చెప్పారా మా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోలేదని? ఇదే కేంద్ర ప్రభుత్వం రైతు పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ఓన్లీ భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇస్తాం. ఇదే పక్కన తెలంగాణలో రైతు బంధు అని కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు కానీ పిఎం కిసాన్ కానీ వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులకి, ఏదైతే అటవీ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులకి, దేవాదాయాల భూములు సాగు చేసుకున్నటువంటి రైతులతో పాటు అందరికీ ఈరోజు రైతు భరోసా అందుతుంది కదా. అంటే మరి కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించకపోతే నువ్వు వాళ్ళని ఎందుకు ప్రశ్నించావు? ఎందుకంటే వాళ్ళతో పొత్తులో ఉన్నావు కాబట్టి మేము ఆ క్వశ్చన్ అడుగుతాం. రెండు, మేము కౌలు రైతులకు ఇక్కడ రైతు భరోసా ఇస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో అన్ని మీరు వదిలేసేసి కౌలు రైతులని ఆదుకోలేదు. కౌలు రైతులకు లోన్లకు సంబంధించి కావచ్చు, కౌలు రైతులను అన్ని విధాలా ఏదైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కౌలు రైతులు పండించినటువంటి దాంట్లో ఏదో వాళ్ళు వేసేటటువంటి పంట నుంచి వారు పండించేటటువంటి దాని దాకా కంప్లీట్ గా అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో మీరేదో ఎక్కడ ఒకటి అరా తీసుకొని వాళ్ళని అంటే నిజంగా ఆత్మహత్యలు అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. సో రైతుని ఎంత ఆదుకున్నా కూడా తక్కువే దానికి ఖచ్చితంగా. కౌలు రైతుల విషయంలో ఒకటి మీరు చెప్పింది బానే ఉంది, కానీ కౌలు రైతుల విషయంలో ప్రాక్టికల్ గా చూసుకుంటే మీరు తీసుకొచ్చిన ఆ చట్టం ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్న. అందరికి ఆ కార్డులు ఉంటాయా అంటే అందరికి మీరు ఉన్న ప్రకారం ఇస్తున్నారు ఓకే కాదనట్లేదు, కానీ కార్డులు లేకుండా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ లెక్కల సంగతి ఏంటి అనేది ఇక్కడికి వస్తున్న ప్రశ్న. దానికి ఇంకా వేరే మార్గం ఏం లేదా సార్? ఒకటి, ఇప్పుడు ఈ సంవత్సరం నేను కౌలు చేస్తాను సార్, నాకు ఒక ఒక యజమాని దగ్గర నుంచి నేను కౌలుకు తీసుకుంటా ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ అతను వేరే అతనికి ఇవ్వచ్చు. ఈ సంవత్సరం ఇతను నష్టపోయి ఉంటాడు ఇక్కడ, లేదా దాని తర్వాత మళ్ళీ. ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం కొన్ని కొన్ని మాట్లాడుకునేట అంశంలో ఇక్కడ కౌలు రైతులకు సంబంధించిన అంటే మాక్సిమం ఎంత చేయగలిగిందో ప్రభుత్వం అంత అంతకు మించే చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో మిగిలిన చోట్ల అది కూడా లేదంటా నేను. సో 100కు 100 ఎక్కడైనా సక్సెస్ఫుల్ గా చేయొచ్చు అంటే 100కు 99 చేసి ఒక 1% ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ప్రాక్టికల్ గా కొన్ని టెక్నికల్ అంశాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్న దాన్ని తీసుకొని మీరు మొత్తం ప్రభుత్వం అంతా ఏం చేయలేదని చెప్పి బుర్రజల్లేటటువంటి కార్యక్రమం చేస్తే అది తప్పు కదా అంటాను. ఇప్పుడు కౌలు రైతులకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురామనండి. కౌలు రైతులకు సంబంధించి ఇదిగో మేము 6,000 రూపాయలు కాదు 10,000 ఇస్తాం, కౌలు రైతులకు సంబంధించి ఇదిగో దీనికి ఒక సిస్టమ్ అని చెప్పి తీసుకురామండి, మేమన్నా వ్యతిరేకిస్తావా? 100% మొట్టమొదటి స్వాగతం చేసి మేమే ఉంటాం. సో ప్రాక్టికల్ గా రాష్ట్రంలో ఎంతవరకు మేము చేయాలో అంతకు మించే ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి రైతులకు సంబంధించి 13,500 రూపాయలు ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కలుపుకొని 4 ఏళ్ళు మేము ఆ రోజు 12,500 అన్నదాన్ని 5 ఏళ్ళు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని 13,500 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఆదర్శం అని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు వచ్చి ఇక్కడ విజిట్ చేస్తా ఉన్నారు. మొన్న బెంగళూరులో జరిగినటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశంలో సాక్షాత్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మనం వ్యవసాయంలో ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, దాన్ని మిగిలిన రాష్ట్రాలు అన్నింటిలో మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మీ సహాయ సహకారాలు మాకు అందించండి అని చెప్పి కూడా అడిగారు. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వమే ఏపీలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయంలో తీసుకుని వచ్చినటువంటి మార్పుల్ని ప్రశంసిస్తా ఉంటే మధ్యలో ఈ పార్టీలు దేనికి పనికిరానటువంటి పార్టీలు ప్రజల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే ఎల్లో మీడియా చంద్రబాబు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ని చదివి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం కోసం వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు అయినటువంటి ఆ జనసేన చెప్పేదాని మీద ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించినట్టు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు, లేదంటే ఆయన వాళ్ళతో కలిసి ఉన్నారు పొత్తులో ఉన్నారు అంటున్నారు కదా, మరి మీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు, వైసీపీ ఎందుకు ప్రశ్నించట్లేదు కేంద్రాన్ని? మీరేం పొత్తులో లేరు కానీ చట్టాబట్టాలు వేసి తిరుగుతారు. మీరు ఎందుకు పెట్రోల్ రేట్లు ఎందుకు పెంచారని మీరు ఎందుకు అడగట్లేదు? గ్యాస్ 1100 అయిందని మీరు ఎందుకు అడగట్లేదు? కౌలు రైతులకు చట్టాన్ని తీసుకురండి అని మీరు ఎందుకు అడగట్లేదు? పార్లమెంట్ సాక్షిగా పెట్రోల్ డీజిల్ అంశం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, విభజన చట్టాలకు సంబంధించినటువంటి వాటిలో మాట్లాడింది, ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ప్రతి అంశంలో మాట్లాడుతూ వెళ్తూ ఉంది. ఏదైతే పోలవరానికి సంబంధించి కావచ్చు, లేదా మీరు అన్నట్టుగా గ్యాస్ ధరలకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా పార్లమెంట్ లో నిలదీస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. అంతకుముందు అవిశ్వాస తీర్మానం పెట్టింది మేమే. మేము ఏదైతే రాజకీయ అంశాల మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం, రాజ్యాంగబద్ధ పదవుల అంశంలోనే మేము మద్దతు తెలిపాం. కేంద్రంతో మేము చట్టబట్టాలు వేసుకుని తిరగట్లేదు. ఏదైతే ఫెడరల్ సిస్టమ్ లో భాగంగా కేంద్రం రాష్ట్రం ఎంతవరకు దాని సిస్టమ్ ఉంటుందో
ఆ సిస్టంలో భాగంగా మేము వెళ్తా ఉన్నాం. రెండు, మీరు అన్నట్టు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వాళ్ళు మమ్మల్ని అడిగారు, వాళ్ళు అడిగిన దానికి సంబంధించి ఏ సామాజిక న్యాయానికి వైఎస్ఆర్సిపి ముందు నుంచి కట్టుబడి ఉంది. ఇక్కడ మేము 17 మంత్రి పదవులను 25లో 17 మంత్రి పదవులని ఇదే సామాజిక న్యాయం పాటించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇచ్చాం. ప్రతి అంశంలో మేము ఈరోజు సామాజిక న్యాయం ఇక్కడ పాటిస్తా ఉన్నాం. కాబట్టి ఎస్, వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే ఎంపీ మన ఎస్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారికి ఏదైతే రాష్ట్రపతిగా ఒక మహిళ గిరిజన అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మేము మద్దతు తెలిపాం. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి దాంట్లో మేము అనేక అంశాల్లో వ్యతిరేకించాం. కొన్ని అంశాల్లో మద్దతు తెలిపిన మాట వాస్తున్నాయి. ప్రయోజనకరంగా ఉంటే మద్దతు తెలుపుతాం, ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దాంట్లో నోడం ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వంతో చేసేటటువంటి ప్రతిదానికి మేము మద్దతు తెలపం. ఏదైతే అది ప్రయోజనకరం అయితే ఖచ్చితంగా తెలుపుతాం. అది మా స్టాండ్. ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత, మీ మొదటి ప్రాధాన్యత 100% రాష్ట్ర ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత. కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని తెచ్చినప్పుడు ఖచ్చితంగా మేమే వ్యతిరేకించాం. వాటికి సంబంధించి మిగిలిన పార్టీల కంటే కొన్నిట్లో మేము మద్దతు తెలిపాం. కానీ మద్దతు తెలిపిన అంశాల్లో మీరు చూస్తే ఇప్పుడు మొన్న రాష్ట్రపతి అభ్యర్థి మీద మాట్లాడతారు చాలా మంది. ఏ దానికి సంబంధించి మమ్మల్ని అడిగారు కదా క్వశ్చన్ చేసినప్పుడు, అసలు జనసేన ఎంత మందికి మద్దతు మేము స్వాగతిస్తున్నాం స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళకు ఉన్నది ఒక ఎమ్మెల్యే, సరే ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒక ఎస్టీ అభ్యర్థికి ఇవ్వటాన్ని జనసేన ఇప్పుడు వరకైనా స్వాగతించిందా? ఆల్రెడీ ఎలక్షన్ కూడా అయ్యింది, 4 రోజులు రిజల్ట్ రాబోతా ఉంది, 21 అనుకుంటా ఐ థింక్ రిజల్ట్ రేపు వెళ్ళడం. సో ఇప్పటికి కూడా వాళ్ళు స్టాండ్ లేదు. ఇదే తెలుగుదేశం పార్టీ ఏమైంది, ముందు 20వ తారీఖు జూన్ 21వ తారీఖు అనౌన్స్ చేస్తే జూలై 11వ తారీఖు ఆ రాష్ట్రానికి వస్తుంటే వీళ్ళే బతులు ఆడుకొని ప్లీజ్ అండి మేము కూడా మద్దతు తెలుపుతాం, మమ్మల్ని ఒకళ్ళు ఉన్నారని చెప్పి గుర్తించండి, అయ్యింది ఏదో అయ్యింది తప్ప అని చెప్పి బతులు ఆడుకున్న తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తే హాస్యాస్పదంగా ఉండదా? ఏదైనా క్లియర్ గా క్లారిటీగా పారదర్శకంగా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్న చెప్తాం అంతే. అది ప్రజలు విశ్వసిస్తున్నారు. ముందు ఒక మాట వెనక మాట లేదంటే కొద్ది రోజులు ఆగి చెప్తాం అప్పుడు చూద్దాం, లేదా వాళ్ళే స్టాండ్ తీసుకుంటారు చూసి మేము తర్వాత స్టాండ్ తీసుకుంటాం. ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ మా దగ్గర లేవు, ఉండవు కూడా. రైట్. వరద బాధితులకి సహాయ సహకారాలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందిందా? దీనికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. అంటే పక్క రాష్ట్రంలో 10,000 ఇస్తుంటే వరద బాధితులకి తక్షణ సాయం, ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2,000 మాత్రమే ప్రకటించడం, అంటే ఓకే అవసరం అయితే మనిషికి 1,000 రూపాయలు కూడా ఇవ్వండి అని అన్నారనుకోండి, కానీ ఇది ఏ మేరకు వస్తుంది, ఏ పక్కకు వస్తుంది అనేది ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ప్రశ్నించలేదు సార్, 100% ఎందుకంటే నేను పబ్లిక్ మాట్లాడారు సార్, పబ్లిక్ మాట్లాడారు, అదైతే నేనైతే విన్నాను, పబ్లిక్ మాట్లాడారు, పబ్లిక్ అడుగుతున్నారు ఓకే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఏంటి అనేది ఇక్కడ టాపిక్ కాదు. మళ్ళీ 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 నేను అది నొక్కి మరీ చెప్తా, పబ్లిక్ అనొద్దు, పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల చేత మాట్లాడించారని చెప్పండి. నేను ఖచ్చితంగా మీ వెర్షన్ అది, నేను డిసైడ్ చేయలేదు, వాళ్ళ వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళని డిసైడ్ చేయలేదు కాదు. కాదు సార్, గడప గడపలో ఏంటప్పుడు తెలుగుదేశం ఎంకాయమో లేదంటే అక్కడ మధ్య అమ్మేటటువంటి లలితాబాయో మాట్లాడితే మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటే దాన్ని కాదు కదా, ప్రజలు వ్యతిరేకించినట్టు అవ్వదు కదా. అది ఈ రోజు వరదలకు సంబంధించినటువంటి అంశంలో మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ముందస్తుగా మేలుకొని ముందస్తుగా సహాయ చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు ఒక్కసారి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా పేపర్లు చూడండి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి ఆ రెండు పత్రికల్లో మెయిన్ పేజీలు చదవకుండా జిల్లా పేజీలు వాళ్ళ దాంట్లోనే ఒకసారి మీరు చూడండి. కలెక్టర్ గారు అక్కడ మాధవీలత గారు కావచ్చు, హిమాన్ శుక్లా గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఏదైతే 10వ తారీఖు నుంచే ఎస్ వరద రాబోతా ఉంది, పక్కన మహారాష్ట్రలో వర్షాలు పడతా ఉన్నాయి, సో వరద అనేది గోదావరికి వస్తుంది, సో మనం ఏ విధమైనటువంటి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి ముందుగానే ఒక ప్లాన్డ్ గా అక్కడ వాళ్ళందరూ సహాయ చర్యలు చేపట్టగలిగారు కాబట్టి ప్రాణ నష్టం జరగల, లేదైతే ఆస్తి నష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం ఆస్తులు అక్కడి నుంచి తీసుకునే వేరే చోట పెట్టలేం కాబట్టి. అప్పటికీ పశువులు మేకలు గొర్రెలకు సంబంధించినటువంటి అన్నింటిలో కూడా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ముందస్తుగానే ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఏదైతే వాటన్నింటినీ తరలించడం జరిగింది అక్కడికి. సో ఇక్కడ 2,000 రూపాయలు అనేది చిన్న విషయం కాదు, ఎందుకంటే మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి తక్షణమే 48 గంటల్లో 2,000 రూపాయలు వాళ్ళకి చేరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. 25 కేజీలు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, అదే విధంగా 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, ఏదైతే 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఏదైతే నూనె, ఇవన్నీ కూడా వాళ్ళకి అండగా ఉండటం కోసం ఇచ్చింది. అలానే కంటిన్యూగా వారం 10 రోజుల నుంచి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ప్రభుత్వమే చూసింది, చూసి ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఆదుకుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఆ గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఈ ఫ్లడ్ వచ్చిందో
అక్కడంతా కూడా నిజంగా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఈ రోజు ప్రభుత్వం అది పనిచేసింది. ఒక వాలంటీర్ల వ్యవస్థ ఏంటి, సచివాలయ వ్యవస్థ ఏంటి, ఇంత అధికార యంత్రాంగం ఇక్కడ ఉండి మమ్మల్ని పునరావాస కేంద్రాలకు చెప్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఎవరో చంద్రబాబు ఎవరో జనసేన ఎందుకు ఆ మాట అంటా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే టీవీ ఛానల్ నడిపేటటువంటి ఆ టీవీ పై నాయుడు లేదంటే ఆ ఏబిఎన్ రాధాకృష్ణ లేదంటే ఆ ఈనాడు రామోజీరావు వాళ్ళకి తెలంగాణలో ఓటు హక్కు ఉంది, తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఇల్లు కట్టుకొని తెలంగాణలోనే ఉంటూ తెలంగాణ నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ ఫామ్ హౌస్ పవన్ కళ్యాణ్, ఆ జూబ్లీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమన్నా. ఇంకోటి తిత్లీ తుఫాను వచ్చింది, తిత్లీ తుఫాను చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వస్తే ఆయన చెప్పిన మాట్లాడిందండి, నేను తుఫాను రాకుండా సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నా అన్నాడు. అక్కడ ఎవరైతే తిత్లీ తుఫాను సంబంధించి అక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని బుల్డోజర్తో దక్కిస్తా నాకే ఎదురు సమా అని చెప్తారా, మీరు నా దగ్గరకు వచ్చి ఇట్లాంటివన్నీ నిరసన వ్యక్తం చేయొద్దని చెప్పి మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు తిత్లీ తుఫాను వస్తే ఒక ఊరికి 500 ఇస్తా అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు, ఇంటికి కాదు ఒక ఊరికి 500 రూపాయలు అంట. ఏం చేసుకోవాలి, నేలకు తీసుకోవాలి 500 రూపాయలతో ఊరంతా. మేము ఈరోజు ఇంటింటికి కుటుంబానికి 2000 రూపాయలు చొప్పున ఇస్తా, ఇవన్నీ ఇస్తా ఉంటే వీళ్ళు మా మీద విమర్శలు చేస్తూ ఉంటే చూసేటటువంటి ప్రజలకు కూడా వీళ్ళు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. సో వాళ్ళందరూ మాట్లాడేదాన్ని అవసరం లేదు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే మీ పార్టీ ఇంకా ఎన్నికలకు సిద్ధమైపోయింది, ఆ దిశగా ముందుకు వెళ్తుందని అర్థమవుతుంది. ఈ వర్క్షాప్ లో తాజాగా జరిగిన సంభాషణ ఎలా చూడాలి అంటే, ఎమ్మెల్యేలకి సూచనలు చేశారా లేదంటే ఇండైరెక్ట్ గా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా, ఈ రెండు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక రకంగా ఒక సందర్భంలో ఏ మాత్రం తేడా వచ్చినా కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎలా చూడాలి? లేదు సార్, ఇక్కడ ఒక టీం, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి 175 మంది అభ్యర్థులు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు, అంటే 175+25 అంటే 200 సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు మేము గెలవగలిగామంటే ఖచ్చితంగా కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి, ఎంపీగా ఎవరిని నిలబెట్టాలి, ఎమ్మెల్యేగా ఎవరిని నిలబెట్టాలి అనేది ఒక కసరత్తు జరిగి తర్వాత మాత్రం అభ్యర్థులు మేము సెలెక్ట్ చేయడం జరిగింది 2019 ఎన్నికల్లో. సో అలా సెలెక్ట్ చేసి మనం నిలబెట్టాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ప్రచారానికి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తంటే 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. రేపు మా టార్గెట్ 175, మేము 174 కూడా మా టార్గెట్ కాదు, 175 మా టార్గెట్. ఆ 175 టార్గెట్ లో వెళ్ళాలి అంటే ఒక్కళ్ళు కూడా అక్కడ ఏదైతే మిస్టేక్ చేసినా, ఒక్కళ్ళు కూడా ప్రజల్లో సరిగ్గా తిరగకపోయినా, రేపు ఇబ్బందికరం అయ్యి ఒకవేళ ఒకటి తగ్గినా కూడా అది మాకు ప్రెస్టేజ్ ఇష్యూగానే మేము ఫీల్ అవుతాం ఖచ్చితంగా. సో దానిలో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ లో ఏదైతే సరిగ్గా వెళ్ళట్లేదు అనేది ప్రతి నెల కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్క్షాప్ నిర్వహిస్తా ఉన్నారు. ఇది రెండో వర్క్షాప్. ఈ రెండో వర్క్షాప్ మొదటి వర్క్షాప్ లో ఎవరెవరు వెళ్ళలేదు, ఏంటి దానికి గల కారణాలు అడిగారు. రెండో వర్క్షాప్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళాలి, వెళ్ళి తిరిగితేనే మీరు ఒకటే, లేదంటే నేను ఇప్పుడే చెప్తా ఉన్నా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది, రేపొద్దున మీరు సీట్లు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు కరెక్ట్ గా ప్రజల్లోకి తిరిగితే మళ్ళీ మీరే అభ్యర్థులుగా ఉంటారు, మీరు కానీ తిరగకపోతే మీ ప్లేస్ లో వేరే అభ్యర్థులు ఉంటారు, అప్పుడు మీరు బాధపడే ఉపయోగం లేదు, నేను ముందే మిమ్మల్ని చెప్తా ఉన్నాను, దయచేసి మీరు వేరే రకంగా ఆలోచించమాకండి, నేను చెప్పినట్టుగా కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా మీరే అభ్యర్థులు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ లో ఎంత మంది ఎమ్మెల్యేలకు థ్రెట్ ఉంది సార్? అట్లప్పుడు అది ఇప్పుడే మనం చెప్పేటటువంటి అంటే ఒకసారి కనీసం 5 రోజుల పాటు కూడా గడప గడపకు కార్యక్రమంలో వెళ్ళలేని హాజరు కాని ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక రోజు ఎల్లు వచ్చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 రోజుల లోపు వెళ్ళిన ఎమ్మెల్యేలు, ఈ కేటగిరీలు డివైడ్ చేశారంట కదా ఆల్రెడీ. ఆ లెక్కను చూసుకుంటే దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలకు ఈసారి సీట్లు దక్కవు అని ప్రచారం జరుగుతోంది, వాస్తవమేనా సార్? ఇప్పుడు సీట్ల అంశం అనేది ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ గడప గడపకి ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ ఒక రోజుతో జరిగేటటువంటి ప్రోగ్రామ్ కాదు, దాదాపుగా 8 నెలల నుంచి 10-11 నెలలు కూడా కొన్ని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే సార్, ఇప్పుడు కొంతమంది మంత్రులు ఉంటారు, మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళకి అదనంగా బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు స్టేట్ అంతా కూడా తిరగాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి కొంత అనుకున్నట్టుగా వారంలో 5 రోజులు 4 రోజులు నియోజకవర్గంలో కేటాయించలేనటువంటి
కేటాయింపు లేకుండా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే బయట కాన్స్టిట్యున్సీలు బయట జిల్లాలో తిరగాలి కాబట్టి ఎక్కువ. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని నెలలు 2 నెలలు అదనంగా పట్టింది. సో మనం ఇది కంప్లీట్ గా ఒక 10 నెలల నుంచి 11 నెలలు జరిగేటటువంటి ప్రోగ్రామ్. ఈ 11 నెలల పర్ఫార్మెన్స్ అనేది చూసి టిక్కెట్ల బేస్ అనేది ఉంటుంది తప్ప ఇప్పుడే 40-50 మందిని తీసేస్తారా, లేదు ఇప్పుడు ఎమ్మెల్యేగా తీసిన వాళ్ళకి రేపొద్దున ఎంపీ ఇస్తారా, ఇప్పుడు ఎంపీగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే ఇస్తారా, లేదు అసలు ఇప్పుడు మంత్రిగా చేసినటువంటి వాళ్ళకి రేపొద్దున వేరే పార్టీ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని ప్రచారానికి తిప్పుతారా, అవన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ఒక 3-4 నెలలు 5 నెలల ముందు డిసైడ్ చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అయితే మార్పులు చేర్పులు ఉంటాయి దీంట్లో, నో డౌట్. ఎందుకంటే అంతకుముందు కూడా మేము కొంతమంది ఒక్కరిద్దరు సిట్టింగ్ అభ్యర్థులకు ఇవ్వాలి 2019 ఎన్నికల్లో కూడా. సో అప్పుడు అప్పుడు కూడా మేము అలానే, ఎందుకంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలు. ఇప్పుడు వీళ్ళని ఎంపీగా పెడితే బెటర్ ఉంటుందా, లేదు ఈ ప్లేస్ లో మనం ఈ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం కాబట్టి 2019 ఎన్నికల్లో, 2024 ఇంకో సామాజిక వర్గానికి అక్కడ మనం అవకాశం ఇవ్వాల్సినప్పుడు కొంతమంది మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఖచ్చితంగా 175 అంటే సిచ్యువేషన్ మారిపోతుందా. ఇప్పుడు మీరన్న మాటే గెలుపు గుర్రాలనే పదం చూసుకుంటే 2019 టైంలో వీళ్ళందరూ గెలుపు గుర్రాలే, కానీ ఇదే గెలుపు గుర్రాలు ఇప్పుడు 2024 అవుతా కాదా లేదంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చి గెలుపు గుర్రంగా మారుస్తారా అనేది ఇప్పుడు అధిష్టానం చేతిలోనే ఉంటది. ఆ ప్రయత్నం జరుగుతుందా ఈ మాటల వెనక అనేది స్పష్టంగా అర్థం కావట్లేదా? కాదుగా, 175 మాకు అప్పుడు గెలుపు గుర్రాలనే పెట్టాం, దాంట్లో 24 మేము ఓడిపోవటం జరిగింది కదా, 24 మేము ఆ రోజు ఓడిపోవటం జరిగింది. రేపొద్దున 24 కూడా మిస్టేక్ జరగకూడదు, 151+24 కలిపి 175 సాధించాలి అని అంటే రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయి. పరిపాలనలో లోపాలను ఎత్తి చూపించుకునే పరిస్థితి ఇప్పుడు మీ పార్టీలో వచ్చిందా? అదే ఈ వర్క్షాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నా సరే ఫీల్డ్ లోకి వెళ్ళలేకపోతున్నారు ఎమ్మెల్యేలు అంటే ఆయన నోటప్పుడు చెప్తున్నదే కదా క్లియర్ గా, మీరు వెళ్ళాలి వెళ్ళాలి, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఎందుకు వెళ్ళట్లేదని ప్రశ్నిస్తున్నారు. అంటే వెళ్ళట్లేదు అనేదే కదా అర్థం. ఇక్కడ వెళ్ళట్లేదు అని అంటే కొంతమంది తక్కువ సమయం కేటాయిస్తా ఉన్నారు సార్. కొంతమంది ఏంటంటే అప్పుడు మనకు ఇచ్చినటువంటి టార్గెట్ వారంలో 4 రోజులు అనేది ఖచ్చితంగా మనం సచివాలయాల ఆధ్వర్యంలో ఉండాలి, ఒక్కో సచివాలయానికి 2 రోజులు అంటే వారంలో 2 సచివాలయాలను సందర్శించాలి. వారంలో ఒకే సచివాలయాన్ని సందర్శించి 2 సందర్శించలేదు అనుకోండి, అంటే వారంలో 1-2 రోజులు తిరిగి వదిలేశారు అనుకోండి, అది మనం పూర్తిగా చేసినట్టు కాదు కదా, అది కంప్లీట్ అవడానికి ఇంకా చాలా టైం పట్టింది అప్పుడు ప్రోగ్రామ్. సో ఇవన్నీ మనం ఉన్న సమస్యలను తెలుసుకోవాలి, ఇంకేదన్నా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కారం ఏంటంటే ఒక సచివాలయానికి వచ్చి 20 లక్షల రూపాయలు ఇమీడియట్ గా శాంక్షన్ చేసింది ప్రభుత్వం, అది కూడా కలెక్టర్లకు ఆల్రెడీ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఒక గ్రామంకి వెళ్తున్నారు, ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో 2 రోజులు అక్కడ ఉంటారు, 2 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ ముందుగానే మీకు సమాచారం ఉంటే ఆ గ్రామం నుంచి వచ్చినప్పుడు ఎస్ దీనికి సంబంధించి రిలీజ్ చేయమని కలెక్టర్ గారు చెప్తే రిలీజ్ చేస్తారు, ఇమీడియట్ గా మీరు అక్కడికి వెళ్ళి ఇది చేయడానికి ఉంటది. సో అది కాకుండా మళ్ళీ ఎమ్మెల్యే ఫండ్, అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 1 కోటి రూపాయలు ఏదైతే ఎమ్మెల్యేకి ఇచ్చేవాళ్ళు కాదు, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం ఎమ్మెల్యేకి, అక్కడ తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యే లేకుండా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఉంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేకి ఇవ్వకుండా తెలుగుదేశం ఇన్ఛార్జ్కి ఇచ్చేవాళ్ళు. చాలా పెద్ద చర్చ ఉంది ఆ రోజు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అదేంటండి మీరు ఎమ్మెల్యే ఫండ్ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా ఓడిపోయినటువంటి అభ్యర్థికి ఎట్లిస్తారు మీ పార్టీ వాళ్ళకి అని చెప్పి అడగడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా 2 కోట్లు పంపిస్తా ఉంది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎమ్మెల్యే కుప్పంకి ఆయన కూడా 2 కోట్ల రూపాయలు మేము పంపిస్తా ఉన్నాం, సచివాలయానికి 20 లక్షల రూపాయలు పంపిస్తా ఉన్నాం ప్రతి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు కుప్పం. కుప్పం కుప్పం అభివృద్ధి కోసం చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు 2 కోట్లు ఇచ్చారు, 2 కోట్ల రూపాయలతో పాటు కుప్పంలో ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు. ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు కూడా ఆయన గడప గడప వెళ్ళొచ్చు, ఆయన కూడా గడప గడప వెళ్ళిదికోండి సమస్యలు ఉన్నాయి లేదంటే సార్ అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి చంద్రబాబు గారు కూడా వెళ్ళొచ్చు, అది పార్టీ కార్యక్రమం కాదు కదా మీరు పెట్టింది. డెఫినెట్ గా ఆయన ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం అటెండ్ అవ్వచ్చు కదా. అవును సార్. సార్ ఫైనల్ ఫైనల్ గా ఒక విషయం, టైం అయిపోతుంది, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. అసెంబ్లీలో అడుగు పెట్టను అని శపథం చేశారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అడుగు పెడతారన్నారు, ఇప్పుడు మీ దృష్టిలో మీ పార్టీ దృష్టిలో ఆయన శపథం తప్పినట్టా లేదంటే అసెంబ్లీ ఆవరణలో కదా అడుగు పెట్టింది అనేది వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? సార్ మేమైతే పెద్దగా అది పట్టించుకోదలుచుకోవాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఆ మాట మీద మళ్ళీ నిలబడతాడా లేదా అనేది
ప్రజలకు తెలుసు పట్టించుకోవడానికి ఒక చిన్న ఎమ్మెల్యే సారీ ఒక కార్యకర్త ఎవరో చేసింది కాదు అది. ఆ విషయం నేను ఎందుకన్నాను అంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రపతి ఎన్నిక కాబట్టి భారతదేశ ప్రథమ పౌరురాలు గా ఈరోజు ఎన్నుకునేటటువంటి ఎన్నిక సంబంధించి మీరు ఎందుకు వచ్చి ఓటు వేశారని అడిగితే కూడా తప్పైంది అనేది నా ఆలోచన పర్సనల్. ఎందుకంటే ఇక్కడ ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టినన్నాడు కానీ అంటే అసెంబ్లీ హాల్లో అడుగు పెట్టినన్నాడు కానీ అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీకి వచ్చి అక్కడ కూర్చొని టీవీలో చూసి అక్కడ టీవీలో చూసి కూడా ఏడుస్తూ ఉంటాడు. అక్కడ ఏదో ఆయన రూమ్ లో కూర్చొని ఏడుస్తాడు. ఏదైతే అసెంబ్లీలో ఆయన ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్ లో ఏడ్చినట్టుగా నటించాడో అట్లానే ఏడుస్తాడు డైరెక్ట్ గానే. సో ఆయన ఈ అంశంలో చంద్రబాబు నాయుడుకి అలవాటు సార్, ఆయనకి ఏడిపించడం మాకు కాదు అలవాటు. సో ఆయనకి ఏడిపించడం అలవాటు కానీ ఆయనకి ఆడవటం ఎప్పుడు వచ్చింది? ఆయన డ్రామాలుగా ఏడ్చినట్టు నటిస్తా ఉంటాడు ఓట్ల కోసం గానీ. సో ఈ విషయంలో అయితే మాత్రం అది రాష్ట్రపతి ఎన్నిక సంబంధించి కాబట్టి నేను పెద్దగా కామెంట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరాలు ఎన్నుకునేటటువంటి అంశంలో ఓటు హక్కు వినియోగించుకున్నందుకు మీరు ఎందుకు మాట తప్పి ఓటు హక్కు వినియోగించుకున్నారంటే అది నా దృష్టిలో కరెక్ట్ అయిద్దని నేను అనుకోవట్లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి. వైసీపీకి ఎంతవరకు థ్రెట్ తెచ్చిపెట్టే విధంగా జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చూడబోతున్నాం అధికార పక్షంలో ఉన్న వైసీపీలో నాయకులకు సంబంధించి కానీ ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కానీ ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు ఇది వాళ్ళ బర్నింగ్ పాయింట్.